హాయ్ గైస్, ఈరోజు సంగీత ప్రపంచానికి ఒక తీరని లోటుగా చెప్పవచ్చు. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఈరోజు పరమావధించారు. ఈరోజు ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. జూన్ 4, 1946 పి సాంబమూర్తి మరియు శకుంతలమ్మలకి ఒకప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్న నెల్లూరులో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు జన్మించారు. అతనికి 2 అన్నలు, 5 చెల్లెళ్ళు, అందులో పి సరోజ గారు కూడా ఉన్నారు. బాలసుబ్రహ్మణ్యం గారికి చిన్నప్పటి నుంచి సంగీతం మీద మక్కువ ఎక్కువ ఉండడం వల్ల ఆయన అనంతపురం జేఎన్టు ఇంజనీరింగ్ కాలేజీలో కూడా తన చదువుతున్న ఇంజనీరింగ్ని మధ్యలో వదిలేసేసి ఇళయరాజా గ్రూప్లో జాయిన్ అయ్యాడు. ఆయన మొట్టమొదటిగా సినీ ప్రస్థానము 15 డిసెంబర్ 1966 శ్రీశ్రీ మర్యాద రామన సినిమాలో మొట్టమొదటిసారిగా తన గానాన్ని విప్పాడు. అక్కడి నుండి మొదలైన ఆయన ప్రస్థానము ఈరోజు ఎంత గొప్పగా ఎదిగిందో అందరికీ తెలిసిన విషయమే. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పూర్తి పేరు శ్రీపాటి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. అతన్ని మనం ఎస్పి బాలు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యంగా పిలుచుకుంటూ ఉంటాము. ఇతను ప్లేబ్యాక్ సింగర్గా గాను, మ్యూజిక్ డైరెక్టర్గాను, యాక్టర్గా గాను, డబ్బింగ్ ఆర్టిస్ట్గాను, ఫిలిం ప్రొడ్యూసర్గా చాలా పనులను తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం సినిమాలు చేశారు. ఈయన దగ్గరగా 40,000 సాంగ్స్ని 16 ఇండియన్ లాంగ్వేజెస్లో పాడాడు. బాలసుబ్రహ్మణ్యం గారికి 6 నేషనల్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, బెస్ట్ మేల్ పెల్ బ్లాక్ సింగర్గాను, ఆంధ్రప్రదేశ్లో అయితే ఏకంగా 25 నంది అవార్డులు, ఇంకా కర్ణాటక, తమిళనాడులో అయితే వివిధ భాగాల్లో చాలా అవార్డులు పొందారు. అంతేకాకుండా ఆయన 40,000 సాంగుల్ని 16 లాంగ్వేజెస్లో పాడినందుకు గాను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా ఆయన పేరు ప్రకటించబడింది. 2001లో ఆయన పద్మశ్రీ పొందాడు. 2011లో పద్మభూషణ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా పొందాడు. 1990 నుండి ఆయనకు స్వర్ణయుగమనే చెప్పాలి. ఎందుకంటే ఆ సంవత్సరంలో విడుదలైన ఎక్కువ సినిమాల్లో 90% ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి చేత పారబడ్డాయి. అతను ప్లేబ్యాక్ సింగర్గానే కాదు, చాలా సినిమాలకి మ్యూజిక్ కంపోజ్ కూడా చేశారు. డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఆయన యొక్క ఘనత గురించి చెప్పాలంటే గిన ఆయన చాలామందికి, ముఖ్యంగా కమల్ హాసన్, రజనీకాంత్, విష్ణువర్ధన్, సల్మాన్ ఖాను, భాగ్యరాజు, అనిల్ కపూర్, గిరీష్ కపూర్, జెమిని గణేశన్ లాంటి ఎంతో పెద్ద పెద్ద యాక్టర్లకి తెలుగులో డబ్బింగ్ చేసేవారు. కమల్ హాసన్ దశావతారం సినిమాలో 10 అవతారాల్లో 7 అవతారాలకు ఆయనే డబ్బింగ్ చెప్పాడు. అందులో లేడీ గెటప్స్ కూడా ఆయనే డబ్బింగ్ చెప్పాడు. బాలసుబ్రహ్మణ్యం గారి వ్యక్తిగత జీవితాన్ని ఒకసారి ప్రశ్నించినట్టయితే ఆయన సావిత్రమ్మగారిని వివాహం చేసుకున్నారు. వారికి 2 పిల్లలు, ఒక ఆమె పల్లవి, ఇంకొకతను ఎస్పీబి చరణ్. మన అందరికీ తెలిసిన అతను, అతను ప్లేబ్యాక్ సింగర్ కానీ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కానీ మనందరికీ తెలుసు. బాలసుబ్రహ్మణ్యం గారి అమ్మగారు శకుంతలమ్మగారు ఈ మధ్యనే చనిపోయారు. బాలసుబ్రహ్మణ్యం గారు 5 ఆగస్టు 2020లో COVID-19 పాజిటివ్గా MGM హెల్త్ కేర్ చెన్నై హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఆయన ఇంటెన్సివ్ కేర్లో ఉండి తిరిగి COVID-19తో పోరాటం చేసి సెప్టెంబర్ 7, 2020 బాలసుబ్రహ్మణ్యం గారు ఆరోగ్యంగా కనిపించారు. కానీ 24 సెప్టెంబర్ 2020 మాత్రం అతని ఆరోగ్య పరిస్థితి చాలా విషమించింది. 25 సెప్టెంబర్ 2020 1:06 PM మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, మన గాన గంధర్వుడు, తన దేహాన్ని విడిచి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. సార్, మీరు లేరనే భావాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేకున్నాము. మీ గొంతులోని మాధుర్యాన్ని మీరు లేకపోయినా మేము ఎప్పటికీ అనుభవిస్తూనే ఉంటాము. ఇలాంటి సింగర్స్ సినీ రంగానికి ఇప్పటికీలో రారు, ఎప్పటికీ రారేమో. పాటల పట్ల మీకున్న డెడికేషన్కి, సంగీతం పట్ల మీకున్న ప్రాముఖ్యతకి ఇవే మా జోహార్లు. మీ ఆత్మ ప్రశాంతంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. గాయస్, ఇది ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సైంటిఫిక్ ఇన్స్టిట్యూట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.